ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. బాగా ఆశీర్వాదముగా ఉన్నారా? దేవుడు ఒక వాక్కును ఇచ్చుచున్నారు. ఏమిటో తెలుసా? 92వ కీర్తన 12వ వచనములో దేవుడు చెప్పుచున్నారు, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబనోను దేవదాయ వృక్షము వలె వారు ఎదుగుదురు. ఏమనగా మొవ్వ వేయుదురు అని దేవుడు వాక్కునిచ్చుచున్నారు. మీరు పచ్చగా ఎదుగుదురు. మీ జీవితంలో ఎదుగుదలను మీరు చూచెదరు. మీ బిజినెస్లో, చదువులో, పనిలో, పిల్లల కార్యములో ఎదుగుదల, మీరు చేసే ప్రయత్నాల్లో ఎదుగుదల. అది మాత్రమే కాదు, పచ్చదనమును దేవుడు ఆజ్ఞాపించునట. ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురట. మా నాలుమవడి గ్రామంలో చూశారంటే ఎన్నో వేల కొలది తాటి చెట్లు ఉన్నవి. నేను చిన్న వయసులో నుండి వాటిని చూసి పెరిగిన వాడిని. ఈ తాటి చెట్లు చూడండి, చాలా నీరు పోసి పెంచవలసిన అవసరము లేదు. అయితే అవి పచ్చదనంతో ఉంటాయి. వాటికి ఎరువు వెయ్యాలి, నీరు పెట్టాలి అని లేదు. తాటి టెంకను నాటితే చాలు, దానిపాటికి అదే పెరుగుతుంది. అది మాత్రమే కాదు, దానిపాటికది పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. చాలా కరువు ఏర్పడితేనే అది ఎండిపోతుందే తప్ప, లేకపోతే పచ్చదనంతో కళకళలాడుతుంది. ఎంతో పెద్ద గాలి వీచినను నేను చిన్న వయసులో చూసి ఆశ్చర్యపడ్డాను. అది అలాగే నేల వరకు ఒరిగి మళ్లీ లేచి నిలుస్తుంది. అదే విధముగా నీతిమంతుడు నిలుచునట. ఎంత గాలి వీచినను, ఎన్ని ఆపదలు చుట్టుముట్టినను, తాటి చెట్టు వలె వాడు పచ్చదనముతో కళకళలాడుతూ నిలబడును అని దేవుని మాట చెప్పుచున్నది. మిమ్మల్ని చూసే చెప్పుచున్నారు, అయితే మనము నీతిమంతులమై ఉండాలి, అప్పుడే మనము పచ్చదనముతో ఉంటాము. ఎవరు నీతిమంతులు అని అనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఎవరెవరి హృదయము కడగబడినదో వారు నీతిమంతులు. మనము పాపమునకు చచ్చిన వారమై నీతికి బ్రతుకున్నట్లు యేసుక్రీస్తు మన కొరకు సిలువలో రక్తము చిందించినారు అని వేదగ్రంథములో రాయబడి ఉన్నది. కనుక పాపులైన మనల్ని నీతిమంతులుగా మార్చుటకు యేసు సిలువలో రక్తము చిందించి మన కొరకు మరణించెను. ఏ యొక్క మనుష్యుడు దాన్ని విశ్వసించి, యేసయ్యా, మీ రక్తము ద్వారా నన్ను కడిగి నన్ను నీతిమంతునిగా చేయుము అని తనను సమర్పించుకుని ప్రార్థించినప్పుడు ఆయన రక్తము ద్వారా కడగబడిన వారు నీతిమంతులు. వారు నీతితో నడుచుటకు తమను సమర్పించుకొనిరి. కనుక నీతిమంతులే తాటి చెట్టు వలె పచ్చదనంతో కళకళలాడుదురు. మీరు మారు మనసు పొందారా? రక్షింపబడినారా? యేసు రక్తము ద్వారా కడగబడినారా? అప్పుడు సంతోషంగా చెప్పవచ్చు, దేవా, మీ రక్తము ద్వారా కడుగుబడిన నీతిమంతుడు, తాటి చెట్టు వలె నన్ను పచ్చదనంతో ఉంచుతున్నారు, స్తోత్రములు అని చెప్పొచ్చు. అలా కాకపోతే మీ హృదయంలో చెయ్యి ఉంచుకుని, యేసయ్యా, మీరే నన్ను నీతిమంతునిగా మార్చుడి, మీ రక్తము ద్వారా కడగండి అని ప్రార్థిస్తారా? ప్రార్థిద్దాం. తండ్రి, నీతిమంతుని తాటి వృక్షము వలె పచ్చదనంతో ఉండునట్లు చేయు దేవుడవు. ఎవరెవరు తమ హృదయములో చెయ్యి ఉంచుకుని, యేసయ్యా, మీ రక్తము ద్వారా నన్ను కడుగుము, నన్ను నీతిమంతునిగా చేయమని ప్రార్థించుచున్నారో, ఆ పిల్లలందరూ ఈ దినము మీ రక్తముతో కడుగబడి నీతిమంతుల భాగ్యమును పొందుకోనిమ్ము. వారి జీవితము పచ్చదనముతో ఉండాలి. మీ వాగ్దానము నెరవేరునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.